కల్కి పాపా ఈ రోజు మనం ఎందుకు వచ్చాము ఈ రోజు అమ్మ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో అనేది చూపిస్తుంది గుడ్ గర్ల్ మనం ఫిష్ ఫ్రై చేసేద్దామా చేసేద్దాం ఫిష్ అది తింటే కళ్ళు బాగా కనిపిస్తాయి అవునా ఏమ చెప్పిరమ్మా నువ్వు చెప్పినావు కదా అమ్మా మరి నువ్వు తింటావా ఫిష్ తింటా ఓకే నిజంగా ఫిష్ తింటే చాలా ఏమంటారు బెనిఫిట్స్ ఉన్నాయండి కళ్ళు బాగా కనిపిస్తాయి ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చేసి హెయిర్ ఫాల్ నుంచి గాని హెయిర్ అనేది పెరగడానికి యూస్ అవుతుంది సో స్కిన్ కి కూడా చాలా ఫిష్ అనేది ఎప్పుడైతే మనం సీ ఫుడ్స్ తింటామో దాని వల్ల మనకి ఫేస్ కూడా చాలా గ్లో అవుతుంది సో లేట్ చేయకుండా మనం ఫిష్ బొచ్చలు అంటారు మామూలుగా ఎలా అంటారో తెలియదు ఇది బొచ్చలు అన్నమాట దీని 1 కేజీ తీసేసి నీటిగా ఉప్పులో బాగా కడిగేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఇంగ్రీడియన్స్ ఏం చేయాలి అనేది మారినేషన్ కి ప్రిపేర్ చేసుకుందాం అమ్మా నేను అన్ని మూతలు తీశాను అమ్మా గుడ్ గర్ల్ కి పాపా చెప్తదా ఇదేంటి ఇది కారం కారం కారంని నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి అల్లం ఎల్లుడి పేస్ట్ అండి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇదేంటి ఇది పప్పు పప్పు ఎందుకు యాలంటే చీమలొచ్చినప్పుడు యాలం అనింట్లా అవును కి బాబా ఎప్పుడు అదే చెప్తుందండి పసుపు చూడగానే చీమలు అని గుర్తొస్తుంది కి బాబాకి ఇది చిటికెడ్ పసుపు వేస్తున్నాను ఇదేమో ధనియాల పొడి గుడ్ గర్ల్ ఇంట్లో చేసిన ధనియాల పొడి అండి అది 1/2 టేబుల్ స్పూన్ వేసాను గుడ్ గర్ల్ గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసాను ఇందులోకి ఫిష్ కర్రీలోకి ఫిష్ ఫ్రైలోకి మనము ఇది కార్న్ ఫ్లోర్ అండి కార్న్ ఫ్లోర్ ని కార్న్ ఫ్లోర్ గుడ్ గర్ల్ ఇది కార్న్ ఫ్లోర్ ని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఈ కార్న్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ముక్కలకు అనేది బాగా ఉప్పు కారం అనేది పట్టేసుకుంటాయి అండ్ మనం ఫ్రై చేసినప్పుడు కూడా ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేద్దాము ఇప్పుడు ఇందులోకి మనం ఏవైతే కావాలో మసాలా అన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇందులో రుచికి మన టేస్ట్ కి సరిపోయినంత వేసేసుకున్నాం కదా దీన్ని ఒకసారి నీట్ గా మొత్తం ముక్కలన్నిటికి పట్టుకునే విధంగా కలిపేసుకుందాము ఈ పాప అయితే చాలా ఎక్సైట్ గా ఉంది ఎప్పుడెప్పుడు అమ్మ ఫిష్ ఫ్రై చేస్తుందా తిందామా అని చెప్పేసి కలిపిన తర్వాత నువ్వే ఫ్రిడ్జ్ లో పెట్టు సరేనా దాని కళ్ళు చూడమ్మా దాని పెద్దవి అవును పాప పెద్ద ఫిష్ తెచ్చిండు అవునమ్మా మా పెద్ద ఫిష్ చూసాంగా మనం చిన్న ఫిష్ చూసాం సరే నీకు చిన్న చిన్న పీసెస్ పెడతా ఓకేనా ఓకేనా నీకు పెద్ద ఫిష్ వద్దు కదా చిన్న చిన్న పీసెస్ పెడతా ఓకేనా ఏంటమ్మా చిన్న చిన్న పీసెస్ పెడతావా పెద్ద ఫిష్ వద్దా నీకు వద్దు అంటున్నావు కదా చిన్న పీసెస్ ఫిష్ పెట్టేస్తా ఓకేనా ఇప్పుడు ఇలా మనం కలిపేసుకున్నాం కదండి ఈ విధంగా కలిపేసుకున్న దాన్ని ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి అంటే మారినేషన్ కోసం ఒకవేళ మీకు అంత టైం లేదనుకో ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక 30 మినిట్స్ వరకు మీరు పెట్టేసుకున్నారనుకో మారినేషన్ అనేది ప్రిపేర్ అయిపోతుంది నే ఫ్రిడ్జ్ లో పెడతామా సరే కీ పాప ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంది ఓకేనా నేను ఇప్పుడు అలా కలిపేసింది కదా నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెడతాను గుడ్ గర్ల్ చూడండి 1 అవర్ పాటు నేను డ్రై ఫ్రిడ్జ్ లో పెట్టానండి ఈ విధంగా మారినేషన్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేద్దాము ఈ ఫిష్ ని స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకున్నానండి పాన్ లోకి ఆయిల్ ని యాడ్ చేస్తాను 3 టు 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ని యాడ్ చేశాను ఆయిల్ వేసాం కదండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇందులోకి మనం మారినేషన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ ని కూడా యాడ్ చేస్తున్నాను 1 by 1 స్పేస్ ఫ్రీగా ఉండడం కోసం అలా జరిపాను ఇప్పుడు ఇలా పెట్టేసాం కదా దీన్ని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టేసి ఫ్రై చేసేసుకుందాము
2 మినిట్స్ అయిపోయిందండి దీన్ని రివర్స్ లోకి తీసేస్తున్నాను ఇక్కడ మనము నార్మల్ పెంక పైన కంటే ఇలా నాన్ స్టిక్ పాన్ పైన పెట్టినప్పుడు ఏమవుతుందంటే ముక్క అనేది పాన్ కి అంటుకోదండి ఈజీగా ఇలా వస్తుంది అందుకే మనం నాన్ స్టిక్ పాన్ పైన చేసాం అనుకో పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది అండ్ మనము ఎప్పుడైతే క్లీన్ చేస్తామో అక్కడ కూడా మనకి ఏం పెద్ద రిస్క్ అనిపించదు చూడండి ఎక్కడ కూడా పాన్ కి అంటుకోలేదు నార్మల్ గానే ఇప్పుడు తీయగానే వచ్చేసింది అదే నార్మల్ పాన్స్ అనుకో ఏమవుతుందంటే పాన్ కి మొత్తం అంటుకొని కింద లేయర్ అంతా పాన్ కి అంటేసుకొని ఉంటుంది ఇప్పుడు అలా లేదు నాన్ స్టిక్ పాన్ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఇదండి చూడండి ఫిష్ అనేది పర్ఫెక్ట్ గా రోస్ట్ అయిపోయింది దీన్ని మనం ఒక్కొక్క పీస్ అనేది తీసేసి సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసుకోవడమే అండి నేను ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి అలాగే మనం మిగతావి కూడా రోస్ట్ చేసుకోవాలి చూడండి యమ్మీ యమ్మీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది అండ్ ఫిష్ అయితే చాలా క్రిస్పీగా ఉందండి ఎందుకంటే మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాం కదా సో కార్న్ ఫ్లోర్ యాడ్ చేసినం వల్ల ఫిష్ అనేది చాలా క్రిస్పీగా వచ్చింది స్మెల్ అయితే సూపర్ ఉంది ఉల్లిపాయ పెట్టేసుకున్నాను పక్కనే సో ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమే కిపప ఏంటమ్ ఇది ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది బయట వర్షం పడుతుంది మా దగ్గర సో అందుకోసమని నేను నిమ్మకాయ యాడ్ చేయకుండా ఓన్లీ ఆనియన్స్ యాడ్ చేశాను ఈ పాప చెప్పేస్తుంది తింటదా కి పాప సూపర్ ఉందండి నాకైతే చాలా నచ్చింది ఉప్పు కారం అనేది బాగా పర్ఫెక్ట్ గా కుదిరిపోయింది అండ్ చాప కూడా తినేప్పుడు కరకర లాగా క్రిస్పీ సౌండ్ లాగా వస్తుంది ఇంకా మంచి అనిపిస్తుంది ఇంకోవా ఎలా ఉందమ్మా సో చెప్పేస్తావా ఇప్పుడు వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్పమ్మా ఫిష్ ఫ్రై చెప్పేస్తావా చెప్పు